అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల ఎంపీ నందిగం సురేష్ గారు అమరావతి కరకట్ట మీద ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది గోండాలు ఆకతాయిలు వారి కారును గుద్దటానికి ప్రయత్నం చేయడం జరిగింది. దీనిని మా రాష్ట్ర దళిత ఎంపీల సంఘం నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి వారికి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం. గౌరవ పోలీసు వారు ఈ చర్యకు పాల్పడిన వారిని తక్షణమే చర్యలు తీసుకోవాలని విన్నవించుకోవడం కూడా జరుగుతుంది. రాష్ట్రంలో దళితుల పక్షాన ఈరోజు మా పెద్దనలాగా నందిగం సురేష్ గారు దళితుల కోసం ఎంతో శ్రమిస్తూ పనిచేయడం మేమందరం కూడా చూస్తున్నాం, హర్షిస్తున్నాం. దీని విషయంలో నందిగం సురేష్ గారు చేస్తున్న పనిని మీరు చూసి ఓర్చుకోలేక ఇలాంటి దుష్ప్రచారానికి దుశ్చర్యలకు మీరు టీడీపీ వారు పాల్పడుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదని చెప్పి వారికి మేము తెలియజేస్తున్నాం. మా పక్షాన రాష్ట్ర దళిత ప్రజలు అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉన్నన్ని రోజులు నందిగం సురేష్ గారికి ఎటువంటి ఇలాంటి ఆ దుశ్చర్యలు ఎటువంటి కూడా ఏం హాని కలిగించలేవని చెప్పి వారి పక్షాన మేము ఉంటాం, వారికి మేము అండగా మేము ఉంటామని చెప్పి రాష్ట్రంలో మా దళితుల పవర్ ఏంటో మీకు చూపిస్తాం. ఇది సరైన పద్ధతి కాదు, కబడ్దార్ ఇంకొక రెండోసారి ఇట్లాంటివి జరిగితే మేము చూస్తూ ఊరుకోమండి అని చెప్పి మేము హెచ్చరికలు జారీ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.